దుర్మార్గమైన పిఆర్సీ చిరువుల మీద నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాం. మరి రాష్ట్ర వ్యాప్తం నాయకత్వంలో ఈ పిఆర్సీని రద్దు చేసేంత వరకు కూడా విద్యార్థి తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని మరి కమిషనర్స్ యొక్క విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుటీని 1/4/2020 నుంచి ఇవ్వాల్సిన గ్రాడ్యుటీని కూడా ఈ రోజు నేను జీవో ఇష్యూ చేశాను కాబట్టి ఈ రోజు నుంచే ఇస్తానని చెప్పడం, గత ప్రభుత్వం ఎంతో వరంగా 70 సంవత్సరాలకి మరి వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇస్తే దానిని 10 సంవత్సరాలకు తగ్గించి 80 సంవత్సరాలు పెంచి 80 సంవత్సరాలకు మీకు అడిషనల్ క్వాంటమ్ ఇస్తాము అని చెప్పి ఉన్న సౌలభ్యాల మొత్తాన్ని కూడా తీసివేసే దుర్మార్గమైన పిఆర్సీ. మనకి ఇప్పుడు 11 పిఆర్సీ అమలవుతూ ఉంది. 10 పిఆర్సీల్లో లేనంత దుర్మార్గమైన చర్యలన్నీ కూడా ఒక్క 11 పిఆర్సీలోనే మనం ఇప్పుడు గమనించవచ్చు. మరి రెంటల్ అగ్రిమెంట్ రెంటల్ వాళ్ళు కంట్రోల్ చేయాల్సింది పోయి మీకు హెచ్ఆర్ఏను తగ్గిస్తాము అని చెప్పి మరి 20%లో ఉన్న గత ప్రభుత్వాలు ఇచ్చిన 20% హెచ్ఆర్ఏను దుర్మార్గంగా 8% తీసుకురావడం అంటే అంతకంటే దుర్మార్గం చర్య ఇంకోటి లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. కాబట్టి పాత హెచ్ఆర్ఏ శ్లాబులను కొనసాగించాలి. అది కాకుండా మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న పిఆర్సీ కమిటీ నివేదిక తీసుకురాకుండా కేవలం మీ యొక్క సలహాదారులు మీ యొక్క కార్యదర్శులు తీసుకొచ్చిన రిపోర్టు నకిలీ రిపోర్టును తీసుకొచ్చి ఈరోజు పిఆర్సీని 13 లక్షల మంది ఉద్యోగుల యొక్క భవిష్యత్తుతోటి మీరు చెలగడమాడుతున్నారు. ఇటువంటి జీవులని తక్షణమే రద్దు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి న్యాయపరమైన గతంలో ఏ రోజు కూడా 27% ఐఆర్ మీరే ఇచ్చారు. అటువంటిది గతంలో ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గిన పరిస్థితి ఎక్కడా లేదు. అటువంటిది ఈ సంవత్సరం 23% 5 సంవత్సరాలకు ఉద్యోగులకు పెంచే జీతాల దగ్గర కూడా మీరు ప్రకృతి పెడుతున్నారంటే ఎంత దుర్మార్గమో ఆలోచించాలి. కమిషనర్ ఇచ్చిన రిపోర్టును బయటపెట్టి న్యాయబద్ధంగా ఉన్న ఉద్యోగుల కోరికలన్నింటినీ తీర్చాలని చెప్పి ఫ్యాప్టోగా చెరూరుపేట ఏరియా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు.